నాకు శరుణాక కనిపించలేదు, రోజక్క కనిపించలేదు, ఏ అక్క ఏ లవంగం కూడా కనిపించలేదు భయ్యా. నిజంగా అంత అంత బాధ అనిపించింది సినిమాలోనే. అర్థమైందా? సినిమా పరంగా మమ్మూటి గారు ఇరగదీశారు, హీరో జీవా గారు కూడా ఇరగదీశారు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, సినిమా ఒక మంచి మెసేజ్. ఏ జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, ఈ సినిమా రూపంలో మనకు చూపించారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ నిజమేమో అనిపించింది భయ్యా, నిజంగానే. సో సినిమా చూడండి. కానీ రోజక్క ఇందాక అడిగాను, రోజక్క సినిమాలో ఎందుకు లేదు అంటే గోవా గోవాకి వెళ్ళింది బొమ్మచిక్కలకి అన్నారు. ఏంటి భయ్యా మాటలు? ఆ చెత్తనాగోడు గారు ఎవరో కూడా తెలియదు నాకు, ఏం మాట్లాడతారు? సినిమా చూడండి, సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మిస్ అవ్వద్దు. నువ్వు చూసావు కదా, నీకేమనిపించింది? నీ బాగుంది కదా సినిమా, అందరూ చూడండి. మనోడు కూడా డిప్రెషన్ లో ఉన్నాడు, బాగుంటది. అటువంటి మనం ఫీల్ అవ్వకూడదు, వ్యాలంటైన్ అవుతుంది కదా, రోజాకి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వాలని ఉంటుంది. అది సెకండరీ అండి. థ్యాంక్ యూ. డిఫరెన్స్ ఉంది, నాకైతే నచ్చింది. చాలా మంది చాలా ఎంజాయ్మెంట్ చేశారు. ఆయన కంప్లీట్ స్టోరీ ఉంది ఫాదర్ నుంచి, ఇప్పుడు ఆయన ప్రెసెంట్ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ స్టోరీ ఎలా జరిగింది ఏంటి మొత్తం వాళ్ళ గురించి. పార్ట్ 3 అయితే ఇంకా ఉండకపోవచ్చు అండి మ్యాక్స్, ఎందుకంటే జరిగింది ఇప్పుడు. నేనే ఇంతకుముందు కూడా ఒక అక్కడ అదే చెప్పాను, ఒక సినిమా హీరోలు సినిమా తీయడం అది కామన్, యాక్చువల్గా సినిమా హీరోలు బయోపిక్లు తీయడం ఏమి కామన్, బట్ ఒక పొలిటికల్ చరిత్రలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎలా అయితే గుర్తింపు ఉందో అదే విధంగా ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్ హీరో సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అది జగన్మోహన్ రెడ్డిని చాలా బాగా చెప్తారు. 70 mm స్క్రీన్ పైన మూవీ వల్ల ఇంపాక్ట్ అయితే యాత్రతో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో దీంతో కూడా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మూవీలో ఏంటంటే చేసింది చూపించారు, చెయ్యింది కల ఏదో మసిపూసి మరే కారు మరే అంటారు కదా, అట్లేం లేదు. నెగిటివ్ విషయాలు సినిమా అపోజిషన్ పార్టీని కూడా బాగా ఎలివేట్ చేశారు అని చెప్పి. అపోజిషన్ పార్టీ అయితే గెలిచింది చూపించారు, 2019 చంద్రబాబు నాయుడు గారు గెలిచింది చూపించారు, 14 గెలిచింది చూపించారు. ఆ తర్వాత దాన్ని చూపించిన తర్వాత జగన్ ఒక డైలాగ్ ఉంది కదా, ఇది కూడా ఎంత కొట్టడం మనం తీసుకున్నాం అని చెప్పేసి అలానే మళ్ళీ 2019 యాత్ర చేసి మళ్ళీ అధికారానికి వచ్చారు. ఇప్పుడు కూడా 2024 ఏం చేశాడో చెప్పి అధికారంలో రావడానికి ట్రై చేస్తాడు అంతే. ఈ యాత్ర సినిమా వల్ల సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశాడండి. అంటే మెయిన్ మహి రాగా డైరెక్టర్ ఉన్నాడు కదా, యాత్ర ఎలా బాగా తీశాడు దీన్ని కూడా అదే బాగా తీశాడు, అల్టిమేట్గా తీశాడు. ఒక జీవా మాత్రం ఒప్పుకోవచ్చు భలే, అంటే క్యారెక్టర్లో జీవించాడు, జీవా పేరుకు తగ్గట్టు జీవించాడు క్యారెక్టర్లో. సోనియా గాంధీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్పింది. ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్తే అది జగన్ గారికి నచ్చదు. దాన్ని నేను ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చాను ఓదార్పు యాత్ర చేస్తానని, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్తాడనమాట జగన్మోహన్ రెడ్డి. చెప్తే ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్లాన్ వేస్తారనమాట. పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆయన బయటకు వచ్చేసి విజయమ్మ గారు జగన్ రెడ్డి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెడతారనమాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా, అలాగే వాళ్ళ మదర్ విజయమ్మ గారిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనమాట. పోటీ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలుస్తారు, నెగ్గిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 18 ఎమ్మెల్యేలను ఎంతమందినో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి బై ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్లో కూడా ఒక 2 మినహా మిగతా సీట్లన్నీ గెలుస్తారనమాట. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో ఓడిపోతారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్ర ఏదో యాత్ర స్టార్ట్ చేస్తారు. యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆ యాత్ర మొత్తము అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారనమాట, ఏంది సీఎంగా గెలుస్తారు. అంతవరకు ఈ సినిమా స్టోరీ అండి, అది స్టోరీ. ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ చూసేసరికి 30 crore అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మహివీర్ రాఘవ అని చెప్పేసి ఆయన, మహివీర్ రాఘవ అని ఆయన డైరెక్టర్ అనమాట, యాత్ర సినిమా తీసిన ఆయనే అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, షర్మిలా గారి గురించి కానీ, అలాగే దాన్ని ఏమంటారు లోకేష్ గారి గురించి కానీ ఈ సినిమాలో ఏముండదు, ప్రజెంట్ పాలిటిక్స్ ఏముండవు. అవి దాన్ని ఏమంటారు అది అప్పుడెప్పుడో జరిగింది అనమాట, దాని గురించి మాత్రమే ఉండిద్ది అనమాట. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 crore రావాలి అంటే వడ్డీతో కలిపి 40 crore ఉంటుందండి. అంటే ఇవి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేసి 30 crore సినిమా తీస్తారు కాబట్టి ఆ వడ్డీతో 30 crore ప్లస్ ఈ వడ్డీ కలిపి 40 crore ఈ సినిమా తీశారండి. ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావాలంటే ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వైఎస్ఆర్సీపి తరఫున టికెట్లు వచ్చిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తల్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి తీసుకొచ్చి థియేటర్ తీసుకొచ్చి సినిమా చూపిస్తే పెట్టిన డబ్బు వస్తుంది, లేకపోతే పెట్టిన డబ్బు రాదండి. ఇది నేను చెప్పేది. మా సత్యం 24 Frames ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.